అండి, ఇవాళ మనము క్రిస్పీ ఫిష్ ఫ్రై చేసుకుందామండి. కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ఇది పాంప్లెట్ అండి, ఇది తెల్లది, తెల్ల పాంప్లెట్. ఇది ఒక మూడు చేపలు వచ్చినాయండి. ఇవి ఒక్కొక్క చేపల ఇవి రెండు రెండు ముక్కలు వెళ్ళినాయండి. ఆ పాంప్లెట్ ఇట్లా వెడల్పు ఉంటుంది. మీది భాగం మీదనే కోపించిండ్రు మా బాబు, కింది భాగం కిందనే కోపించిండు. ఇక ఇలా ముళ్ళు అస్సలు లేదండి, ఇక ముళ్ళు అస్సలు ఉండదండి. ఇప్పుడు ఈ రెండు ముక్కలు ఒక చేప, ఇక ఇట్లా అండి, ఇట్లా ఉంటుంది. తోక రెక్కలు మూతి కట్ చేస్తారండి. ఇది ముంగడ భాగం, ఇది వెనుక భాగం అండి. ఇది ఇట్లా ఇవి మూడు చేపలు అండి. మూడు చేపలు అంటే ఒక ఆరు పీసులు ఉన్నాయండి. ఆరు పీసులలో ఇప్పుడు ఇవి ఇలా మళ్ళీ మనము ఇట్లా విడివిడిగా చేసుకుందామండి. ఇలా ఒక దాంట్లో రెండు, ఇప్పుడు ఇట్లున్నాయి కదా, ఇవి ఆరు ఉన్నాయి. ఆరు ఇట్లా 12 పీసులు అవుతాయండి. పాపులేట్ అండి, ఇది చాలా రుచి ఉంటుందండి. మళ్ళీ ఇంకోటి ముళ్ళు ఉండదండి, ఇక ముళ్ళు అస్సలు లేదు. కిందిది కిందనే మీది మీదనే కట్ చేయించాడు మా బాబు. ఇప్పుడు ఇలా కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ఇప్పుడు ఇవి కూడా రెండు రెండు ముక్కలు చేస్తాండి. ఇవి ఇట్లా ఉన్నాయి కదా, ఇట్లా సొంచు తేలిపోతుంది. ఇట్లా చేస్తాండి క్రిస్పీ ఫిష్ ఫ్రై అండి. మంచిగా కర్రం కుర్రం ఉంటాయండి. ఇగో ఇది ఏమంటారు బాబు, ఇది చెప్పు. బ్రెడ్ క్రామ్స్, ఇది బ్రెడ్ క్రామ్స్ అండి. ఇది బ్రెడ్ క్రామ్స్ అండి. ఇది జర లావుగా ఉంది కానీ ఇక మేము జర మిక్సీలో వేసి జర పౌడర్ చేసినామండి. ఇగో ఇది బ్రెడ్ క్రామ్స్ అండి. ఇది బాగుంటుందండి చికెన్ ఫ్రైకి అయితే, ఇంకా చాలా బాగుంటుందండి క్రిస్పీ చికెన్కు. ఇక ఇది జర మిక్సీలో వేసి సన్నగా చేసినామండి. అది లావు ఉన్నది, సన్నగా చేసినాం. ఇక అండి వెనిగర్ అండి, సోయా సాస్ అండి. ఇగండి ఉప్పు, అల్లం ఎల్లిగడ్డ, పసుపు, కారం, ఇది పెప్పర్ అండి, ఇది మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఇది ధనియాల పొడి, ఇది గరం మసాలా అండి. ఇది జీలకర్ర పొడి, ఇది గరం మసాలా, ఇది ధనియాల పొడి అండి. ఇక కొద్దిగా పెరగండి. ఇక ఇది కార్న్ఫ్లవర్ అండి. ఇది ఇదేమో మైదా. ఇప్పుడు ఈ ఫిష్ మనం కలుపుకుందామండి. జర ఒక్క దాంట్లో రెండు చేస్తామండి ఈ పీసులు. ఇక ఇవి పోసుకుందామండి. సోయా సాస్ పోస్తామండి ముందు, మళ్ళీ వీటికి మూతలు పెట్టేయాలి. ఇక ఒక డక్కను పోసినండి, సాలు మస్తు అవుతుంది. వెనిగర్ అండి, ఇది చిల్లీ సాస్ అండి. ఇది ఒక రెండు చెంచాలు గట్టిపెరుగు వేసుకుందామండి. ఒక రెండు చెంచాలు ఉందండి అది. ఒక రెండు చెంచాలు కారం తీసుకుందండి. ఇక పసుపు అండి కొద్దిగా. ధనియాల పొడి అండి. జీలకర్ర పొడి అండి. ఇది గరం మసాలా అండి. ఇక ఉప్పు వేస్తుందండి. ఒక స్పూన్ పెద్దది తీసుకుందండి, మస్తు అవుతుంది. ఇక అల్లం ఎల్లిగడ్డ అండి, పెద్దది ఒక స్పూన్ తీసుకున్నా. అన్నీ సరిపోయేటట్టు తీసుకున్నాండి. ఇప్పుడు ఇవి కలుపుదామండి. ఇక మళ్ళీ ఇలా కార్న్ఫ్లవర్ ఉన్నది, మైదా ఉన్నదండి, కలుపుకుందాం అవి. ఇది పాపులెట్ ఉత్తగా మామూలుగా ఈ క్రిస్పీది కాకుండా అండి, మసాలా కలిపి ఫ్రై చేసుకున్నా మంచిగానే ఉంటుంది.
పులుసు పెట్టుకున్నా కూడా బాగుంటుందండి. ఇక దీన్ని జర ఒక అర్ధ గంట నానబెడతాండి. నానబెట్టినాక ఈ చికెన్ ఫ్రై చేసుకున్నా మనము ఇట్లా క్రిస్పీ చేసుకున్నా ఇట్లాంటి చేప తెచ్చుకోవాలండి. చేప తెచ్చుకుంటే మైదా అండి ఇది ఓ 2 చెంచాలు తీసుకున్నాండి. కార్న్ ఫ్లోర్ అండి 2 చెంచాలు తీసుకున్నా. మిరియాల పొడి అండి, మిరియాల పొడి లేదు పేపర్ అండి, బ్లాక్ పేపర్ ఇది మిరియాల పొడి. ఈ చేప కానీ చికెన్ కానీ మసాలాతోనే టేస్ట్ అండి. ఈ ఒక దాంట్లో 2 ముక్కలు చేసినామండి, వెడల్పుండే కదా. ఇప్పుడు ఒక అర్ధగంట పక్కకు పెట్టేద్దామండి. అర్ధగంట తర్వాత మళ్ళీ ఫ్రై చేద్దామండి, అప్పుడు సోయిస్తాం. మళ్ళా ఇదో ఒక అర్ధగంట అయిందండి, కలిపి పెట్టిన మంచిగా నానిందండి. అంతా కలిపి ఒకదాని మీద ఒకటి వేసి పెట్టిన అండి. ఇట్లా ఏదో ఇప్పుడు మనము బ్రెడ్ క్రామ్స్, ఈ బ్రెడ్ క్రామ్స్ ఉంది కదా, బ్రెడ్ క్రామ్స్ ఇలా అద్దుదామండి. మనం అది వేసేద్దాం. చిన్నగానే పెట్టిన అంటే మంట నూనె కాగింది, వేసేద్దామండి. ఇట్లా ఫ్రై చేసుకునేది ఉండండి. క్రిస్పీది కావాలనుకుంటే మనము ఈ ముళ్ళు లేని చేపనే తెచ్చుకోవాలండి. దీనికి బ్రెడ్ పౌడర్ సన్నదే మంచిగా ఉంటుందండి, చికెన్కి అయితే లావుది మంచిగా ఉంటుంది. రెండు వేలేటట్లున్నాయండి. వడగా 3 వెళ్తే వేస్తాను అయ్యన్న, 3 బా తీసేసినట్టు వేస్తా. మీడియం మంట మీద కాలుస్తుందండి. ఇంకా
ఇదిగోండి ఈ కలర్ తీసుకోవాలండి మంచిగా నానిందండి చేప కూడా చాలా బాగా అయిందండి ఇవి మూడు చేపలు అంటే 12 పీసులు ఉన్నాయండి ఇవి డబుల్ ముక్క చేస్తే 6 అవుతాయి ఇక ఒక దాంట్లో రెండు చేసినా 12 పీసులు అయినాయండి అది ఏగిందండి ఇప్పుడు ఒక మూడు పీసులు వేసుకుందామండి ఇప్పుడు ఇంతకుముందు అవి ఇంకొకటి వేసుకుందాం ఇంకొకటి వేస్తాను కొన్ని ముక్కలు దొడ్డుగా ఉన్నాయండి మంచిగా మందంగా ఉన్నాయి కొన్ని ఏమో పలుసగా ఉన్నాయి ఇక చేప ఎట్లుంటే అట్లా ముక్కలు వస్తాయండి ఈ సైడ్లో కూడా ఇట్లా అద్దుకోవాలండి చూడండి ఇట్లా ఈ కలర్ తీసుకోవాలండి మంచి గాలి ఉందండి మొత్తం ఒక్క ములు లేదండి ఇలా పాంప్లెట్ అండి ఇట్లా ఫ్రై చేస్తుందంటే పాంప్లెట్ తెచ్చుకోవాలి వేసుకోవాలండి ఇవి ఇప్పుడు ఇలా మళ్ళీ ఇవి రెండు వేసినండి ఇవి మూడు వేసిన మళ్ళీ ఇవి కూడా వేస్తుంది ఇవి వేయించినాక మళ్ళీ నేను చూపిస్తాను మీకు అయ్యో క్రిస్పీ ఫిష్ ఫ్రై అయిపోయిందండి చేపల ఫ్రై అయిపోయిందండి మంచిగా కర్రం కుర్రం ఉన్నాయండి ములులేని చేప అండి ఇది పాంప్లెట్ అండి ఇది పాంప్లెట్ తీసుకొని మనం కింది ముక్క కిందనే మీది ముక్క మీదనే కోపించాలండి కోపిస్తే ముళ్ళు అస్సలు ఉండదండి ఇవి ఇట్లా బ్రెడ్ పౌడర్లో అద్ది ఫ్రై చేయొచ్చు అండి ఇవే ఫ్రై మన హోటల్లో అయితే చాలా రేటు ఉంటుందండి అదే మనం ఇంట్లో చేసుకుంటే అందరం తింటాము తక్కువలు అయిపోతుందండి చేయాలి పిల్లలకు పెద్దోళ్ళు అందరు తింటారండి సండే పూట మంచిగా ఇట్లా సాయంత్రం పూట చేసి పెట్టాలి తింటారండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎందుకంటే ముళ్ళు ఉంటే పిల్లలు తినరు మనం ఇట్లా పాంప్లెట్ తెచ్చినామంటే ఇట్లా ముళ్ళు అస్సలు ఉండదండి కిందిది కిందనే కోపించాలి మీది మీదనే కోపించాలి ఒక్క ముళ్ళు ఉండదండి ఇట్లా ఫ్రై చేసి ఇస్తే పిల్లలు మంచిగా కూర్చున్న దగ్గర తింటారండి మొత్తము పిల్లలైనా పెద్దలైనా మంచిగా తింటారండి ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి క్రిస్పీ ఫిష్ ఫ్రై అండి చాలా బాగుంటుందండి కర్రం కుర్రం ఉంటుంది క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయండి చేసి పెడితే పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి మనం లేడీస్ కూడా మంచిగా తినొస్తుంది ముళ్ళు ఉండదు కదా అట్లనే తినేస్తండి చాలా బాగుంటుంది ఈ పాపులేట తీసుకోండి అండి పాపులేట తీసుకొని కింది ముక్క కింద కట్ చేపించి మీది ముక్క మీద కట్ చేపించి మళ్ళీ ఒక్క ముక్కల రెండు ముక్కలు అవుతాయండి మంచిగా ఇట్లా చేసుకోవచ్చు అండి బయట అయితే చాలా రేటు ఉండదండి పిల్లలకు మనం తేలేము ఇయ్యలేము అదే ఇంట్లో చేసి పెడితే
పెద్దలము పిల్లలము అందరం తింటామండి. చేయండి మీరు కూడా, చేయండి, చేసి తినండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట బెల్ నొక్కండి. మేము పంపించే వీడియోస్ మీకు తొందరగా వస్తాయండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. ఇక మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాండి, ముక్క చూడండి. ఏవో చాలా బాగుంటుందండి, చూడంగానే తినాలనిపిస్తున్నదండి, అంత బాగున్నది. బాయ్ అండి.